తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి పారిశుద్ధ్య కార్మికులను ఆదుకుంటుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పట్టణ రూపురేఖలు మారిపోయాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన ప్రగతి ర్యాలీ అమర్ నగర్ మసీద్ చౌరస్తా జెండా చౌరస్తా కమాన్ చౌరస్తా కునారం రోడ్ మీదుగా నందన గార్డెన్ వరకు కొనసాగింది. ప్రగతి ర్యాలీలో మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని బతుకమ్మలతో కోలాట నృత్యాలు చేశారు. అనంతరం నందన గార్డెన్ లో పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పట్టణాలకు వెళ్లాలనే కోరిక ఉంటుందని ఆ పట్టణాలను పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పరిశుభ్రంగా ఉంచుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక పథకాలు ప్రవేశపెట్టి పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పెద్దపల్లి పట్టణాన్ని మున్సిపల్ గా ఏర్పాటు చేసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పెద్దపల్లి పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పట్టణ రూపురేఖలు మారిపోయాయని అన్నారు. 140 కోట్ల రూపాయలతో పట్టణంలో మౌలిక వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. మంత్రి హరీష్ రావు సహకారంతో ఎల్లమ్మ గుండమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా పెద్దపల్లి మరి చుట్టుపక్కల ప్రాంతాలకి హైదరాబాద్ మధ్య బాగుండని అనిపిస్తూ ఉంటుంది. ఈ పట్టణాలు చాలా ఆనందంగా ఉంటాయి, చూడటానికి చక్కగా అందం కనపడతా ఉంటాయి, ప్రతి సౌకర్యం కనపడుతుంది మనకు, మంచి మంచి హోటల్స్ కనపడతాయి, మంచి మంచి సినిమా హాల్స్ కనపడతాయి, పార్కులు కనపడతాయి. కానీ వాటిని అందంగా ఉంచడానికి పెద్ద పెద్ద రోడ్లు కనపడతాయి, ఆ రోడ్ల మీద మురికి లేకుండా చెత్త లేకుండా కనపడతాయి. కానీ వీటన్నిటిని అందంగా కాపాడడానికి అందంగా ఉంచడానికి అనునిత్యం కష్టపడేది మా సఫాయి సోదరులు సఫాయి కార్మికులు. ప్రతినిత్యం రోజు 4 గంటలకు లేచి 4 గంటల నుండి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళు అదే పనిలో మరి చెత్త తొలగించే క్రమాన్ని మరి సఫాయి పని చేసే క్రమంలో వారందరూ తమ ప్రాణాలని పణంగా పెట్టి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఆ మురికాలను దిగి ఆ మురికాలను శుభ్రం చేసేటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి భేష్యం లేకుండా నేను ఈ పని చేస్తున్న ఆలోచన లేకుండా నేను ఈ పనికే వచ్చిన ఈ పని చేయాలి అనే ఆలోచనతో పనిచేసేటువంటి సోదరులు సోదరిమణులు మన కర్మచారు మన సఫాయి కర్మచారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి పట్టణం పరిశుభ్రంగా ఉంది, పట్టణం ఆహ్లాదంగా ఉంది, కానీ దాని వెనుక ఇంతమంది ఎన్ని వందల మంది తమ ప్రాణాలని పనగా పెట్టి పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ చెత్త నిండటం చెత్త పేరుకుపోవడంతో జరిగేటువంటి పరిణామాలు ఏంటో మీ అందరికీ తెలుసు కదా. చెత్త తీయకుండా ఉంటే మురికాలు శుభ్రం లేకుండా ఉంటే దానిలో ఉండేటువంటి రోగాలు ఆ క్రిములు ఆ దోమలు వాటితో వచ్చేటువంటి రోగాలు మరి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడతాయి, కొన్నిసార్లు ప్రాణాలే తీసేటువంటి పరిస్థితి ఉంటుంది, మరి లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోయి ఆ కుటుంబాలు రోడ్డబడే పరిస్థితి ఉంటుంది. మరి ఇంత గొప్పగా మనకు సహకరిస్తున్నటువంటి మన ప్రాణాలను కాపాడుతున్నటువంటి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి అట్లాగే మనకు ఆర్థికంగా నష్టం కాకుండా చూస్తున్నటువంటి ఆ సఫాయి కర్మచారి సోదరులందరికీ మనం అందరం కూడా చెయ్యెత్తి మనం సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చెయ్యెత్తి సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. అందుకే సఫాయి అన్నా అంటే సలాం అన్నా అని చెప్పాలి. ఒక్కసారి చెబుదాం మనం, సఫాయి అన్నా సఫాయి అన్నా. అందుకే నిత్యం మనం మనసులో వారి యోగక్షేమాలు కోరుకొని వారు ఆరోగ్యంగా ఉంటేనే మనకి ఈ పనులన్నీ జరుగుతాయి, మన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, పట్టణం పరిశుభ్రంగా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒకసారి సఫాయి అన్నా సలాం అన్నా, సఫాయి అమ్మ సలాం అమ్మ.
అనునిత్యం కరోనా టైంలో కానీ వర్షాల్లో కానీ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన ముందు నిల్చొని పోరాడుతున్నారు అటువంటి వారి శ్రమను కూడా గుర్తించి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వారిని వారి జీతాన్ని కూడా తీసి పెంచడం జరిగింది అది అంటే ఎవ్వరి గురించి అయినా ఆలోచిస్తారు వారికి ఎటువంటి ఇబ్బంది కలగొద్దు చెత్త సేకరణ కూడా జాప్యం జరగొద్దు ముందు జస్ట్ పుష్ కార్డ్స్ ఉండేవి ఇప్పుడు ఆటోమేటిక్ గా వెహికల్స్ ఎక్కువ దూరం ప్రయాణించడానికి దాదాపు మనం 2 కోట్లతోని స్వయం నివృత్తి కలిగిన శాఖలాక మనం ఎదగడానికి దాదాపు 2 కోట్లతోని జేసీబీ గాని ఫ్రంట్ బ్లేడ్ గాని హైడ్రాలిక్ లాడర్ గాని ఆధునికతకు ముందు అడుగు వేస్తున్న మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షులకు అలాగే అందరికి సభ్యులందరికి పేరు పేరున కృతజ్ఞతలు దిశా నిర్దేశం చేస్తూ ఎప్పుడు పెదపెల్లి పట్టణాన్ని పచ్చగా సుందరంగా ఉండాలని కోరుకునే మన ప్రియత శాసన సాక్షిత సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు అనునిత్యం రోడ్ ఎప్పుడు ఎలక్షన్లు వస్తేనే కాదు ఏ రోజైనా మన ప్రజల ముందుకు వెళ్ళాలి వాళ్ళందరికీ బాగోగులు తెలుసుకోవాలని ఎలక్షన్లు అప్పుడే కాదు దాదాపు 4 విడతల పట్టణ ప్రగతి మనం చేసుకున్నాం 2 విడతల మీతో మేము ప్రోగ్రామ్ కూడా చేసుకున్నాం ఎలక్షన్ టైంలోనే కాదు అనునిత్యం మన ముంగిట్లో ఉండే ఏకైక నాయకులు శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు అందరూ ఇది గమనిస్తారు మన ఇంటికి వస్తారు మనతో మాట్లాడతారు ఏమైతుంది చెత్త ఎందుకు వేయట్లేదు చిన్న చిన్న విషయాలు ఎలా తినాలి ఎలా ఉండాలి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనునిత్యం మాట్లాడే వ్యక్తి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు వారికి ఆర్థికంగా నిలదొక్కాలని ఆలోచనతోని అనేక సార్లు వాళ్ళకి మీటింగ్లు పెట్టి ఎలాగ మనము వాళ్ళకి కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలి వాళ్ళకి ఎవెన్యూ ప్లాంటేషన్స్ కానీ బ్లాక్ ప్లాంటేషన్స్ కానీ వాళ్ళందరికీ అందేటట్టు చెట్లను ఎలా చూసుకోవాలి పచ్చని పెద్దపల్లిగా ఎలా ఎదగాలని అనునిత్యం చెప్పే వ్యక్తి పెద్దపల్లిని పచ్చదనం వైపు పరిశుభ్రత వైపు నడిపించాలని కోరుకునే వ్యక్తి శాసనసభ్యులు గారు ఇవన్నీ చేస్తున్నాం అన్ని చేస్తున్నాం ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాం నీ గురించి ఆలోచిస్తున్నారు నా గురించి ఆలోచిస్తున్నారు మన గురించి ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆ తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు ఆశీర్వదించాలని మీ చల్లని చూపు మా ప్రభుత్వం మీద ఎల్లప్పుడూ ఉండాలని రానున్న టైంలో కూడా మీ ఆశీర్వాదం మా వెంటే ఉండాలని అందరినీ కోరుకుంటూ మా సఫాయి కార్మికులని మా సఫాయి కర్మచారులని ఎప్పుడూ ఆరాధించాలని కోరుకుంటూ వారి ఒక్క అందరికీ పేరు పైన ఈ ప్రగతి పట్టణ ప్రగతి దినోత్సవానికి వచ్చిన వారందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్ అందిస్తామని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.